महिला आरोग्य दीपिका जीवन रेखा कार्यक्रमानिकी स्वागतम। प्रेग्नेंसी अनेदी महिला जीवितनलो एन्नो मार्पुलनु तीसुकोस्तुंदी। मोदटी रेंडव लेदा मूडव प्रेग्नेंसी एदैना सरे मार्पुलु मात्रं खच्चितंगा वस्ताई। प्रेग्नेंसी कोसं महिलालु मानसिकंगा अलागे शारीरकंगा प्रिपेर अव्वाली। ఎందుకంటే 9 నెలల పాటు శిశువును గర్భంలో మోయడం అన్నది నిజానికి ఎంతో కష్టమైన విషయం। పైల్స్, పొట్టపై వెంట్రుకలు రావడం, మలబద్ధకం, గ్యాస్ ఎక్కువగా విడుదలవడం వంటి ఎన్నో అసాధారణ లక్షణాలను కూడా గర్భిణీలు ఈ 9 నెలల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది। ఈ లక్షణాలను గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం। సాధారణ గర్భధారణ సమస్యలతో పాటు గర్భిణీలకు ఎన్నో ఇతర అసౌకర్యాలు కూడా ప్రెగ్నెన్సీలో ఎదురవుతాయి। వీటి గురించి నిజానికి చాలా మంది మహిళలకు అవగాహన ఉండదు। ఈ సమస్యల గురించి ముందుగానే అవగాహన వస్తే సమస్యలను ప్రారంభ దశలోనే పరిష్కరించుకునే అవకాశం లభిస్తుంది। ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఫేస్ చేసే కొన్ని అసౌకర్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలు ఎదుర్కొనే సమస్య గ్యాస్ ప్రాబ్లం। 9 నెలల సమయంలో ఎప్పుడైనా గ్యాస్ ప్రాబ్లం ఎదుర్కోవచ్చు। ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అదనపు గ్యాస్ ఏర్పడడానికి ముఖ్య కారణమని గుర్తించాలి। గర్భధారణను సపోర్ట్ చేయడానికి శరీరం ఎక్కువ ప్రొజెస్టెరాన్ ను ఉత్పత్తి చేస్తుంది। ఈ హార్మోన్ శరీరంలోని కండరాలను పేగులలోని కండరాలతో సహా రిలాక్స్ చేస్తుంది। ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిగా పని చేసేలా చేస్తుంది। దాంతో గర్భిణి శరీరంలో గ్యాస్ పేరుకునిపోతుంది। ముఖ్యంగా భోజనం ఎక్కువగా తిన్న తరువాత ఈ గ్యాస్ సమస్య తెలుస్తుంది। గర్భధారణ సమయంలో జీర్ణ వ్యవస్థ పనితీరును మార్చలేకపోయినా సమస్యను కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు। ఇందుకు గాను గ్యాస్ సమస్యను తెచ్చిపెట్టే ఆహారాలను తీసుకోకపోవడం మంచిది। గర్భిణిలను ఇబ్బంది పెట్టే మరో సమస్య తరచు మూత్రానికి వెళ్ళాల్సి రావడం। ఇది కొన్నిసార్లు భరించలేని సమస్యగా అనిపిస్తుంది। గర్భిణీ స్త్రీలకండి మనకి ట్రైమిస్టర్ వైస్ వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి। ఫస్ట్ 3 మంత్స్, నెక్స్ట్ 3 మంత్స్, లాస్ట్ 3 మంత్స్ అవి ట్రైమిస్టర్ వైస్ ఉంటాయి। కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఎలా ఉంటాయి అంటే మనకి వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే లేకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ముందు వాళ్ళకి పదాక నిద్ర వచ్చినట్టుగా ఉండడము, ఇంకోటి వీక్గా ఉండడము, ఇంకోటి మూత్రం పద్దాక రావడము, ఇలాంటివి కొన్ని ఉంటాయి। అంతేకాకుండా వాంతి వచ్చినట్టు ఉండడం, ఎక్కువగా వాంతులు అవ్వడం, ఇవన్నీ చూసుకుంటే మనకి ఫస్ట్ 3 మంత్స్లో ఉంటాయి। నెక్స్ట్ 3 మంత్స్లో కనుక చూసుకుంటే మనకి పెల్విక్ భాగంలో అంటే పొత్తి కడుపులో ఏదో బరువుగా ఉన్నట్టు, అంతేకాకుండా మూత్రం ఇన్ఫెక్షన్ తరచూ రావడం, అంతేకాకుండా వాళ్ళకి ప్రొజెస్టెరాన్ ఎక్కువ అవ్వడం వల్ల మన బాడీలో ప్రెగ్నెన్సీ టైంలో కాన్స్టిపేషన్ అనేది కూడా రావచ్చు అన్నమాట। అంతేకాకుండా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ నుదిటి మీద, మెడ మీద, చెంపల మీద, ఇంకోటి పొత్తి కడుపు మన బొడ్డు కింద నుంచి ఒక పెద్ద నల్లటి ఒక లైన్, దాన్ని లీనియా నైగ్రా అంటాము, అలా మనకి స్కిన్ మీద చేంజెస్ రావడము, అంతేకాకుండా చేతుల్లో అరికాళ్ళల్లో దురదలు రావడము, ఇలాంటివన్నీ మనము సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్లో కూడా చూస్తూ ఉంటాం। అంతేకాకుండా స్ట్రెచ్ మార్క్స్, పొట్ట స్ట్రెచ్ అవుతున్న కొద్దీ వాళ్ళకి ఆ స్ట్రెచ్ మార్క్స్ కూడా రావడము, అంతేకాకుండా బ్రెస్ట్లో పెయిన్ రావడం, వక్షోజాలు పెద్దగా అవుతూ ఉంటాయి, అంతేకాకుండా కొందరికి అవాంఛిత రోమాలు, మనకి బాడీలో ప్రొజెస్టెరాన్ మోతాదు ఎక్కువ అవ్వడం వల్ల లేటెంట్ ఫాలికల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి కొందరికి హెయిర్ గ్రోత్ తల మీదే కాకుండా స్కిన్ మీద కూడా ఆ హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట। అంతేకాకుండా లాస్ట్ 3 మంత్స్లో కనుక చూసుకుంటే కొందరికి ఫాల్స్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి। ఫాల్స్ పెయిన్స్ ఏంటంటే ఎప్పుడన్నా మూత్రం ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే కాన్స్టిపేషన్ ఉన్నా అవి పురుటి నొప్పులు వచ్చినట్టుగా ఉంటాయి, కానీ అవి పురుటి నొప్పులు కావన్నమాట। సో వాటిని ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటారు। సో అవి కూడా థర్డ్ ట్రైమిస్టర్లో మనం చూస్తామన్నమాట। సహజంగా చూసుకుంటే ఇవి ఉంటాయి। గర్భధారణలో హార్మోన్ల అసమతుల్యత వలన గర్భిణులలో మూత్ర విసర్జన సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది। దీంతో గర్భిణులు మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది। గర్భిణులలో ఈ సమస్య గర్భధారణ మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతుంది। అప్పుడు ప్రారంభమైన సమస్య బిడ్డకు జన్మనిచ్చే వరకు కొనసాగుతుంది। అయితే గర్భిణులు వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు
మూత్రాన్ని ఆపుకునే ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా మూత్ర విసర్జన చేయాల్సిందే. గర్భధారణ సమయంలో వెంట్రుకల పెరుగుదల గమనించవచ్చు. అవాంఛిత రోమాలు గర్భిణులకు ఇబ్బంది కలిగిస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు దట్టమైన పొడవైన అలాగే నల్లని వెంట్రుకల పెరుగుదలకు కారణమవుతాయి. డాక్టర్ల సహాయంతో ఈ సమస్య నుంచి ఎలా బయటపడొచ్చో తెలుసుకోవాలి. గర్భిణీలకి పైల్స్ రావడం సహజమండి. ఆ టైంలో ఒకటి ఏంటంటే పెల్విక్ కంప్రెషన్, మనకి వెజిల్స్ ఉంటాయి ఇలియాక్ వెజిల్స్ అని, ఇంకోటి మనకి కాళ్ళల్లోంచి వెయిన్స్ పైకి బ్లడ్ని తీసుకొచ్చేదంతా అబ్స్ట్రక్షన్ వల్ల, బికాజ్ ఆఫ్ ఒక లోపల ఒక బిడ్డ పెరుగుతుంది కాబట్టి 3 కిలోల కంప్రెషన్ కనుక వెయిన్స్ మీద పడితే కొన్నిసార్లు కాళ్ళల్లో వారికోస్ వెయిన్స్ రావడము, అంతేకాకుండా మనకి యానస్ చుట్టూ అంటే మోషన్ పోయే ఆ ఓపెనింగ్ చుట్టూరా మనకి వెయిన్స్ కొన్ని పైల్స్ లాగా ఇట్లా బయటకు వస్తాయన్నమాట, ప్రొజెక్షన్స్ లాగా. అవి కామన్. సెకండ్ ట్రైమిస్టర్ అయిపోయిన వెంటనే మనం వాటికి లేజర్స్ అలాంటివి చేసుకోవచ్చు, లేకపోతే మినిమంగా ఉంటే కనుక మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఆఫ్ ఆల్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే హై ఫైబర్ డైట్ తీసుకోవడము, నీళ్లు బాగా తాగడం వల్ల. ఇంకొకటి ఏమైనా కావాలి అంటే లాక్సిటివ్ సపోర్ట్ కూడా తీసుకొని కాన్స్టిపేషన్ని మనం ఎంత అవాయిడ్ చేస్తే మనకి అంత బెటర్ అన్నమాట. చాలామంది మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో వాసనను గుర్తించే సామర్థ్యం మరింత పెరుగుతుంది. గర్భిణులలో ఈ సమస్య తలెత్తితే ఇక ప్రెగ్నెన్సీ కాలం అంతా నరకప్రాయంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీలో హార్మోన్లలో మార్పులు ఈ సమస్యకు ప్రధాన కారణం. ఇస్ట్రోజన్ ఉత్పత్తి పెరగడం వలన ప్రతి చిన్న వాసన గర్భిణులకు ఘాటుగా అనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించాలంటే డాక్టర్ల సూచన మేరకు ఎసెన్షియల్ డ్రాప్స్ వాడుకోవాలి. గర్భధారణ సమయంలో చాలా మంది మహిళల చర్మంపై డార్క్ స్పాట్స్ లేదా ప్యాచెస్ వస్తాయి. ముఖంపై అలాగే శరీరంలోని ఇతర భాగాలపై ఈ స్పాట్స్ ను గమనించవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో హైపర్ పిగ్మెంటేషన్ అధిగమించలేము. కాకపోతే బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం కొంతవరకు ఉపయోగపడుతుంది. గర్భిణీలు ఎండలోకి వెళ్ళకపోవడమే మంచిది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు కొన్ని అవాయిడబుల్ ఉంటాయి, కొన్ని అన్అవాయిడబుల్ ఉంటాయి. మనం అవాయిడబుల్లో కనుక చూసుకుంటే మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకోటి మోషన్ టైట్గా రాకుండా కాన్స్టిపేషన్ని మనం మంచి ఫైబర్ డైట్ తీసుకొని బాగా నీళ్లు తాగి మనము కాన్స్టిపేషన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. మనం అనుకున్నట్టు మొలలు వారికోస్ వెయిన్స్ కనుక చూసుకుంటే స్టాకింగ్స్ వేసుకొని మనం వారికోస్ వెయిన్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ పైల్స్ అన్నది కనుక చూసుకుంటే మంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే నీళ్లు బాగా తాగడం అంటే 5 లీటర్స్ అట్లా తీసుకోవడం, అంతేకాకుండా హై ఫైబర్ డయట్ అంటే మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా ఉండడము, కూరగాయలు కూడా డీప్ ఫ్రైస్ కాకుండా హాఫ్ బాయిల్డ్గా తినడము, ఫ్రూట్స్ ఇవన్నీ కనుక మంచిగా ఇంక్లూడ్ చేసుకుంటే మనం కాన్స్టిపేషన్ అనేది చాలా వరకు అవాయిడ్ చేస్తే కనుక ఫిషర్స్ రావడం కానీ లేకపోతే పైల్స్ రావడం కానీ మనం చాలా వరకు అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి పిగ్మెంటేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక మనకు కొన్ని క్రీమ్స్ దొరుకుతాయి దట్ వీ కెన్ యూస్. స్ట్రెచ్ మార్క్స్కి కూడా మనకి క్రీమ్స్ దొరుకుతాయి. ఈ కోకోవా బటర్ బేస్డ్ క్రీమ్స్ కనుక వాడితే మనం స్ట్రెచ్ మార్క్స్ అవన్నీ మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చెప్పుకునే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనము ఇబ్బంది పడకుండా మనకి నివారించుకునే మార్గాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర డాక్టర్ని సంప్రదించి ఎలా నివారించుకోవచ్చో వారి దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. గర్భధారణ సమయంలో చాలామంది గర్భిణులకు జ్ఞాపక శక్తి సమస్యలు వస్తాయి. చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు. వస్తువులను ఎక్కడ పెట్టారో కూడా కొంతమందికి గుర్తుండదు. కొన్నిసార్లు ఏ పని చేస్తున్నారో కూడా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే గర్భిణిలో హార్మోనల్లో మార్పులు, నిద్రలేమి అలాగే ఒత్తిడి వంటివి ఈ సమస్యకు దారితీస్తాయని చెప్పవచ్చు. ఇది తాత్కాలికమైన సమస్యనని నిపుణులు అంటున్నారు. గర్భంలో ఏవైనా సమస్యలుంటే అవి తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. కడుపులో పెరుగుతున్న శిశువుకు ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించుకోవటానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటారు. అలాంటి పరీక్షల్లోనే శిశువు స్థానం సక్రమంగా ఉన్నది లేనిది తెలుస్తుంది. సక్రమంగా లేకపోవటమే బిడ్డ అడ్డంగా తిరిగి ఉండటం. మళ్ళీ సరైన స్థానంలోకి తీసుకువచ్చి కాన్పు చేయటమా, సిజేరియన్కు వెళ్ళటమా అనేది పరిస్థితి బట్టి నిర్ణయిస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, విజయ ఇలా అడుగుతున్నారు. నా వయసు 27 సంవత్సరాలు. 4 రోజుల క్రితం నాకు లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ ఆపరేషన్ జరిగింది. ఎడమవైపున 10 mm వరకు కోత కోశారు.
మిగతా మూడు చోట్ల 5 mm వరకు కోత కోశారు. అయితే నాకు ఎడమ వైపున బాగా నొప్పి వస్తుంది, నొప్పి తగ్గడం లేదు. దాంతో పాటు చెస్ట్ పెయిన్, ఇంకా భుజంలో కూడా నొప్పి వస్తుంది. ఇది నార్మలేనా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. విజయ గారు, మనం ఎప్పుడైతే ఫైబ్రాయిడ్ తీస్తామో ఫైబ్రాయిడ్ తీసే సర్జరీస్లో ఈ 10 mm ఇన్సిషన్ అనేది ఇవ్వక తప్పదు. ఎందుకంటే గర్భాశయంలో ఏదైతే గడ్డ తీస్తున్నామో ఈ ఫైబ్రాయిడ్ అనే గడ్డని మనం బాడీలో నుంచి బయటకు తీయాలి అని అంటే కనుక ఒక మోటార్ని వేసి గడ్డని చిన్న చిన్న పీసెస్గా చేసి తీయటం అనేది జరుగుతుంది. సో దాన్నే మనం మార్సిలేటర్ అంటాం. సో ఈ మార్సిలేటర్ అనేది పరికరం వాడి ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ని మనం చిన్న చిన్న ముక్కల్లాగా చేసి దాన్ని మన బాడీలో నుంచి బయటకు తీయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ మార్సిలేటర్ కోసం దాన్ని 10 mm పోర్ట్గా దాన్ని పెద్దది పోర్ట్ అనేది వేయాల్సిన అవసరం పడుతుంది. సో అందువలన మీకు ఈ మార్సిలేటర్ ఎప్పుడైతే వాడామో అక్కడ ఫ్యూచర్లో హెర్నియా అనేది డిఫెక్ట్ రాకుండా ఉండటానికి ఒక స్టిచ్ అనేది వేయటం జరుగుతూ ఉంటుంది. సో అందువలన మీకు ఈ 10 mm పోర్ట్ అనేది కొద్దిగా ఎక్కువ నొప్పి అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. యూజువల్గా ఈ నొప్పి అనేది ఒక 10 రోజుల నుంచి 2 వారాల దాకా ఈ పెయిన్ అనేది ఎక్కువగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా ఈ పెయిన్ అనేది పెయిన్ కిల్లర్స్తో తగ్గుతూ ఉంటుంది. కానీ మీకు చాలా ఎక్కువ పెయిన్ ఉన్నారు, మీకు సెన్సిటివ్గా ఉన్నారు అని అంటే కనుక అబ్డామినల్ బైండర్స్ అంటాం, అంటే పొట్టకి మజిల్కి సపోర్ట్ ఇచ్చే అబ్డామినల్ బైండర్స్ ఏవైతే ఉంటాయో అవి వేసుకోవటం వలన మజిల్ మూమెంట్ అనేది ఎక్కువగా లేకుండా చేయటం వలన మీకు ఈ పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఇంకొకటి, మన పొట్టలోకి గ్యాస్ను అనేది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ను అనేది పంపిస్తాం కాబట్టి ఆ గ్యాస్ వలన మనకి ఈ షోల్డర్ పెయిన్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. అది చాలా కామన్గా వస్తూ ఉంటుంది. అది ఒక 2-3 డేస్లో ఆ షోల్డర్ పెయిన్ అనేది మీకు తగ్గిపోవటం జరుగుతుంది. డాక్టర్ గారు, నలిని ఇలా అడుగుతున్నారు. నా వయసు 30 సంవత్సరాలు. నాకు 2 నెలల క్రితం సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. అయితే నాకు సిజేరియన్ జరిగిన 40 రోజులకి పీరియడ్స్ వచ్చాయి. పీరియడ్స్లో బ్లీడింగ్ చాలా ఎక్కువయింది. మళ్ళీ 4 రోజులకి పీరియడ్స్ వచ్చింది. ఈసారి బ్లీడింగ్ చాలా లైట్గా కనిపించింది. నాకు ఎందుకు ఇలా అవుతోంది? నాకు ఇతర సమస్యలు ఏమీ లేవు, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నళిని గారు, ప్రెగ్నెన్సీలో అదేవిధంగా డెలివరీ తర్వాత చాలామందికి పీరియడ్స్ అనేది రాకుండా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో అదేవిధంగా డెలివరీ తర్వాత వచ్చే హార్మోన్ ఏదైతే ఉందో దాన్నే మనం ప్రొలాక్టిన్ హార్మోన్ అంటాం. సో ఈ హార్మోన్ అనేది చాలా హై లెవెల్స్లో ఉండటం వలన ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో అందువలన పీరియడ్స్ అనేది మనం తీసుకుంటే డెలివరీ తర్వాత చాలామందికి 6 మంత్స్, 8 మంత్స్, 1 ఇయర్ కూడా కొంతమందికి రాకుండా ఉంటుంది. కానీ అందరి నేచరు, బాడీ నేచరు ఒకే విధంగా ఉండదు. సో కొంతమందికి డెలివరీ అయిన 2-3 మంత్స్లోనే పీరియడ్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మీరు బ్రెస్ట్ ఫీడింగ్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారా? ఒక్కొక్కసారి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోతే కనుక ఈ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది తగ్గిపోవడం వలన పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అందువలన మీరు హెవీ బ్లీడింగ్ అయ్యి మీకు తరచుగా బ్లీడింగ్ అవుతూ ఉంటే కనుక ఒకసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఈ ఏదైతే మనకి ఎవ్రీ మంత్ ఏదైతే సైకిల్ ఉంటుందో ఆ సైకిల్ ఎస్టాబ్లిష్ అవ్వటానికి కొంతకాలం అనేది, టైం అనేది పడుతుంది. యూజువల్గా 3-4 మంత్స్ అనేది టైం పడుతుంది ఈ రెగ్యులర్గా నార్మల్ సైకిల్స్ అనేది రావటానికి. అది హార్మోన్స్ అనేది ఇంకా మన బ్రెయిన్ నుంచి మన ఓవరీకి వచ్చే హార్మోన్స్ అనేది సెటరేట్ అవ్వటానికి పట్టే టైం వలన మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది డెలివరీ తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఇనీషియల్గా జరిగి ఆ తర్వాత మీ పీరియడ్స్ అనేది స్టెబిలైజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. అల్ట్రాసౌండ్, స్కానింగ్ లాంటి పరీక్షల ద్వారా గర్భస్థ శిశువు పరిస్థితి గురించి తెలుసుకోవటానికి వీలుంటుంది. అందువలన తగిన జాగ్రత్తలు తీసుకోవటం కూడా సాధ్యమే. అయితే రకరకాల సమస్యలకు కారణాలు ముందే తెలిసే వీలుండటం వలన గర్భిణులు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే దిద్దుబాటు సాధ్యమవుతుంది. ముఖ్యంగా కడుపులో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు
తక్కువ సమయంలోనే తగిన నిర్ణయం తీసుకుని తల్లి బిడ్డ సురక్షితంగా ఉండేటట్టు చూస్తారు. డాక్టర్ గారు, ప్రియాంక ఇలా అడుగుతున్నారు, నేనిప్పుడు 8వ నెల గర్భవతిని, అయితే నాకు అప్పుడప్పుడు కాళ్ళు చేతులు బాగా తిమ్మిర్లి వస్తున్నాయి, అలాగే ఒళ్ళు నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ముందు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, మరి నాకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఇవి తగ్గడానికి ఏం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. హలో ప్రియాంక గారు, సో 8 మంత్ ప్రెగ్నెన్సీలో మీకు కొంచెం కాళ్ళు చేతులు నొప్పిగా ఉన్నాయి అని చెప్తున్నారు. సో మీరు కాల్షియం ట్యాబ్లెట్ తీసుకుంటున్నారా లేదా అని నేను ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను. సో ప్రెగ్నెన్సీ సమయంలో ఏంటంటే మీ బాడీ మీద చాలా ప్రెషర్ ఉంటుంది, మీరు ఒక బేబీ లోపల గ్రో అవుతుంది, ఇదే కాకుండా హార్మోనల్ చేంజెస్ వల్ల మీకు కొంచెం నీరసంగా ఉండటము, ఎక్కడికి కదలలేకపోవడము, అంతమాట నిద్ర పోవాలనిపించినా నిద్ర పట్టకపోవడము, ఒక సైడ్కి పడుకోవాల్సి రావడం, ఇలా చాలా డిఫికల్టీస్ అనేవి ఉంటాయి. కానీ మీరు ఒకసారి మీ విటమిన్ డి విటమిన్ బి లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి, దీంట్లో ఏమన్నా తక్కువ ఉందా, లేకపోతే ఏమన్నా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మీకు ఇలా కాళ్ళనొప్పులు రావడం ఇవన్నీ జరుగుతాయి. సో సప్లిమెంట్స్ అనేవి ఉంటాయి, మీరు అవి తీసుకుంటే డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది. అది కాకుండా కాళ్ళకు మసాజ్ చేయించుకోవడము జనరల్గా, లేకపోతే వేడి నీళ్ళలో పెట్టుకుని కూర్చోవడము, ఇవి కూడా ట్రై చేయొచ్చు. సో అంతమాట్లు కూర్చుని ఉండటమే కాకుండా అప్పుడప్పుడు లెగిసి ఫ్రీక్వెంట్ స్మాల్ వాక్స్ కూడా చేస్తుంటే మీకు బాడీ రిలీఫ్గా ఉంటుంది. సో మీరు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోండి, విటమిన్ డి లెవెల్స్ చెక్ చేయించుకోండి, డెఫిషియన్సీ ఏమన్నా ఉంటే దానికి కూడా సప్లిమెంట్స్ తీసుకోండి. ఇది కాకుండా విటమిన్ ఈ కానీ లేకపోతే మెగ్నీషియం సప్లిమెంట్స్ ఉంటాయి, కార్నిషూర్ కానీ, ఇవన్నీ వేసుకుంటే మీ క్రాంప్స్ అన్నీ తగ్గి ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి. సో ఇంకా ఈ వాడినా తగ్గలేదంటే ఒకసారి మీ డాక్టర్కి చెప్పండి, తప్పకుండా ఆమె తగిన సలహా ఇస్తారు. డాక్టర్ గారు, రమాప్రభ ఇలా అడుగుతున్నారు, ఇప్పుడు నాకు 6వ నెల, నేను ఈ మధ్యే టిఫా స్కానింగ్ చేయించుకుంటే నా కడుపులో ఉన్న బేబీ హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. నాకు చాలా భయంగా ఉంది, అయితే బిడ్డ డెలివరీ సమయానికి హార్ట్లో హోల్ క్లోజ్ అయిపోతుందని చెప్పారు. నా బిడ్డ హార్ట్లో ఉన్న హోల్ నిజంగా క్లోజ్ అవుతుందా, నేనేమన్నా జాగ్రత్తలు తీసుకోవాలా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. హలో రమాప్రభ గారు, యూజువల్గా ఏంటంటే హార్ట్లో 4 చాంబర్స్ అనేవి ఉంటాయి. సో ఏట్రియా వెంట్రికల్, సో రైట్ ఏట్రియా రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియా లెఫ్ట్ వెంట్రికల్. సో ఈ రైట్ లెఫ్ట్ వెంట్రికల్స్ మధ్యన చిన్న పొరలా ఉంటుంది, దాన్నే మనం సెప్టమ్ అంటాము. సో ఎప్పుడైతే ఈ కింద వెంట్రికల్స్ మధ్యన సెప్టమ్ అనేది ప్రాపర్గా ఫామ్ అవ్వలేదో, చిన్న హోల్ ఉంటుందో, దాన్ని మనం హార్ట్లో హోల్ అంటాం. యూజువల్గా ఏమవుతుందంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ అంటే ఆక్సిజన్తో కూడిన బ్లడ్ అనేది మన బాడీ అంతా పంప్ అవుతూ ఉంటుంది. సో రైట్ వెంట్రికల్లో అయితే డిఆక్సినేటెడ్ అంటే ఆక్సిజన్ లేడ్ బ్లడ్ అనేది రైట్ వెంట్రికల్లో ఉంటుంది. సో ఈ హోల్ ఉండటం వల్ల మామూలుగా ఈ సెప్టమ్ అనేది తర్వాత డెవలప్ అవుతుంది, అది ప్రాపర్గా డెవలప్ అవ్వలేదు అంటే కనుక అప్పుడు ఈ సెప్టమ్లో హోల్ ఉంటుంది, దాన్నే మనం వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ కానీ హార్ట్లో హోల్ కానీ అంటాం. సో యూజువల్గా ది హోల్ సైజ్ ఎంత ఉంది, దీంతో పాటు వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనే దాని మీద మనకి ప్రోగ్నోసిస్ అంటే బేబీ ఎలా ఉంటుంది అని డిపెండ్ అవుతుంది. సో మీరు టీఫా స్కాన్లో ఉట్టి హార్ట్లో హోల్ ఉన్నది ఒకటి అనే మెన్షన్ చేశారు. సో ఇవి అనేది మామూలుగా బేబీ ఎదిగే కొద్దీ ఇది క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఐసోలేటెడ్ అంటే ఉట్టిగా వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ ఒకటే ఉంటే కనుక. సో దీనికి మీరు రెగ్యులర్ ఫాలోఅప్ అవ్వడం ప్లస్ ఫీటల్ 2D ఎకో అనేది కూడా చేయించుకోవచ్చు 6వ నెల వచ్చినప్పుడు 24 వీక్స్ అప్పుడు, దాంట్లో కూడా వాళ్ళు నిర్ధారిస్తారు. సో దాన్ని బట్టి ఉట్టి వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్టే లేకపోతే హార్ట్లో హోల్ ఒకటే ఉందంటే ఇది క్లోజ్ అయిపోయే ఛాన్స్ చాలా ఉంటుంది మనకి. సో బేబీ తర్వాత కూడా బాగానే ఉంటుంది ఏం ప్రాబ్లం లేకుండా. అది కాకుండా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అని ఐడెంటిఫై చేస్తే మీరు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అనే డాక్టర్స్ ఉంటారు, సూపర్ స్పెషలిస్ట్, వాళ్ళని కలిసి నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది బేబీకి ఇవ్వాలి అని తెలుసుకోవచ్చు. సాధారణ కాన్పులో శిశువు తల ముందుగా బయటికి వస్తుంది, అంటే గర్భంలో కాన్పుకు ముందు శిశువు తలకిందులుగా ఉంటుంది, అలా కాకుండా తలపైకి ఉందంటే బిడ్డ అడ్డం తిరిగినట్టు. ఇలాంటి సమయాల్లో డాక్టర్ నేర్పుగా పొత్తి కడుపును ఒత్తుతూ శిశువు స్థానాన్ని మార్చి తలభాగం కింది వైపు వచ్చేలా చేసే ప్రక్రియ చాలా కీలకమైనది. అది సాధ్యం కాకపోతే సిజేరియన్ తప్పదు. ఎలాంటి సందర్భాల్లో బిడ్డ అడ్డం తిరుగుతుంది, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా, ఇలాంటి ప్రక్రియ ఎప్పుడు విజయవంతం అవుతుంది అనే విషయాల మీద అవగాహన చాలా అవసరం. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.
మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.